హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 735కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తారు మనకి వన్ ప్లస్ నుంచి. వన్ ప్లస్ నాట్ మొబైల్ సేల్స్ అనే వీళ్ళు నెక్స్ట్ మంత్ 4వ తారీఖు నుంచి తీసుకొస్తారని చెప్పి మనం గతంలో టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వచ్చరికి వీళ్ళు పాపప్ సేల్ని అయితే అనౌన్స్ చేశారనమాట. ఈ నెల 27వ తారీఖు నుంచి ఈ పాపప్ సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. 26వ తారీఖున వీళ్ళు పాపప్ ఈవెంట్ని అయితే కండక్ట్ చేయబోతున్నారు. అక్కడ వచ్చేసరికి మనం ఈ పాపప్ సేల్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలంటున్నారు. ఫస్ట్ 2 సేల్స్ వచ్చేసరికి వీళ్ళు ఏదైతే రెడ్ కేబుల్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకైతే ఫస్ట్ సేల్ అయితే ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ సేల్ అయితే వాళ్ళకు ఉంటుంది అంటున్నారు. ఇక థర్డ్ సేల్ చూస్తే మనకి 29వ తారీఖున అయితే జరుగుతుంది ఈ నెల. సో అప్పుడు వచ్చేసరికి రెడ్ కేబుల్ మెంబర్స్ కాకుండా అదర్స్ అయితే ఇక్కడ సేల్స్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ రకంగా అయితే మనకి న్యూస్ అయితే ఉంది. దీని ఫ్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే మాత్రం 28వ తారీఖు నుంచి అమెజాన్లో అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో మరి పాపప్ సేల్స్ ఏంటో, ఇక్కడ ఎన్ని సేల్ తీసుకొస్తారో చూడాలి. సో తర్వాత నేను చూసుకుంటే మనకి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్కి సంబంధించి చిన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చేసరికి ఇప్పుడు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని కూడా తీసుకురావాలని చెప్పేసి భావించినట్టున్నాయి. సో చాలా కంపెనీలు ఇప్పుడు మనకి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నాయి. ఇందులో చూసుకుంటే మనకి అమేజ్ ఫిట్ ఒకటి వస్తుంది. వీళ్ళు వచ్చేసరికి పవర్ బడ్స్ అని చెప్పేసి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లోని ప్రత్యేకత ఏమైనా ఉంది అంటే ఇందులో వచ్చేసరికి వీళ్ళు హార్ట్ రేట్ సెన్సార్ను కూడా అయితే అమర్చి ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోస్టర్లు మనకి ఇప్పుడు అమెజాన్లో అయితే దర్శనమిస్తున్నాయి. అమెజాన్లో వచ్చే నెల ఆగస్ట్ 6వ తారీఖున ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే అమెజ్ ఫిట్ అయితే తీసుకురాబోతుంది అనమాట. ఆగస్ట్ 6వ తారీఖు అంటే ఆ రోజు నుంచే ప్రైమ్ డే సేల్స్ అయితే జరగబోతున్నాయి. సో అక్కడ వచ్చేసరికి మనకి అమెజాన్లో చాలా ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేస్తారు. సో అందులో ఇది కూడా ఒక ప్రోడక్ట్ అని చెప్పి అయితే అనుకోవచ్చు. సో ఇంకా తర్వాత ఇన్ఫినిక్స్ అనమాట, ఇన్ఫినిక్స్ ఓన్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే స్నోకర్ ఐరాకర్ బ్రాండ్లో అయితే తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. వీటి ప్రైస్ చూసుకుంటే 1499 రూపాయలు వీటి ప్రైస్ అయితే పెట్టింది. జూలై 31వ తారీఖు అంటే ఈ నెల 31వ తారీఖు నుంచి వీటిని ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో మనకి బ్లాక్, వైట్ అండ్ బ్లూ కలర్లో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే టెక్నో కూడా వాళ్ళ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది అనమాట. హైపాడ్స్ H2 అని చెప్పేసి వీటిని అయితే తీసుకొచ్చింది. వీటి టచ్ కంట్రోల్తో అయితే ఇవి వస్తాయి. ఈచ్ వన్ బర్డ్ మనకి 6 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. ఇక అలాగే కేసులో ఉన్న బ్యాటరీ మీకు 24 అవర్స్ వరకు ప్లే టైమ్ అయితే ఇస్తుంది అంటున్నారు. ఇవి వచ్చరికి మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే వస్తాయి. అలాగే టచ్ కంట్రోల్తో అయితే వీటిని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో వీటి ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 1999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. జూలై 27 ఈ నెల 27వ తారీఖు నుంచి వీటిని వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి మన ఇండియన్ రైల్వేకి సంబంధించింది అనమాట. రైల్వే బోర్డు నుండి వచ్చిన మన ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూస్తే ఇకపై నుంచి ఏవైతే టికెట్స్ ఉంటాయో మనకి ఫిజికల్గా ఇవ్వకుండా వీళ్ళు వచ్చేసరికి క్యూఆర్ కోడ్తో అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఇప్పుడు చూసుకుంటే ఆన్లైన్ ద్వారానే చాలామంది ట్రైన్స్ని అయితే బుక్ చేసుకున్నారు. అంటే ట్రైన్స్ అయితే తిరగట్లేదు, అయితే కొన్ని స్పెషల్ ట్రైన్స్ అయితే తిప్పుతున్నారు. సో వాటికి వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా 85% అయితే అలాగే బుక్ చేసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇక ఎవరైతే కౌంటర్ ద్వారా బుక్ చేసుకుంటారో వీళ్ళకి వచ్చేసరికి ఫిజికల్గా ఇకపై నుంచి టికెట్ అయితే రాదు. వీళ్ళకి మొబైల్కి ఒక SMS అయితే వస్తుంది. అక్కడ ఒక లింక్ అయితే ఉంటుందంట. ఆ లింక్ ఓపెన్ చేస్తే అక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ రకంగా వచ్చేసరికి మనం క్యూఆర్ కోడ్తోనే మనం జర్నీలు అయితే చేయొచ్చు. లేదంటే మీరు టికెట్ కావాలి అనుకుంటే మనం ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ తీసుకున్నట్టుగా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అక్కడ నుంచే టికెట్ తీసుకునే సదుపాయాన్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో తర్వాత నేను చూసుకుంటే మనకి రియల్మీ నుంచి Realme 6i ఈ మొబైల్ని ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి మొబైల్ స్పెసిఫికేషన్ చెప్తా, ఆ తర్వాత ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏమీ లేదు. వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన Realme 6 మొబైల్ ఏదైతే ఉందో అందులోనే కొంచెం కెమెరాని అటు ఇటు చేసి సో ఈ మొబైల్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 6.5 ఇంచెస్, 20:9 ఎక్స్పెక్ట్ అయితే ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. డిస్ప్లేకి ఒకసారికి పంచ్ హోల్ అయితే ఉంటుంది. మీడియాటెక్ Helio G90T ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. గేమ్ లవర్స్కి ఇది మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. ఇక రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా మనకి 2 మెగాపిక్సల్ మైక్రో అండ్ డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సల్ ఉంటుంది. Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4300 mAh బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని వచ్చరికి ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి మంచి అగ్రెసివ్ ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పాలి. 4GB 64GB వేరియంట్ ప్రైస్ 12,999 రూపాయలు పెట్టారు. 6GB 64GB వేరియంట్ ప్రైస్ 14,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఇందులో వచ్చరికి ఏదైతే బేస్ వేరియంట్ ఉందో సో దాని అయితే నేను రికమెండ్ చేస్తాను. 6GB 64GB వేరియంట్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది, అంత ప్రైస్ అయితే దానికి ఎక్కువ అని చెప్తాను. ఇది వచ్చరికి మీకు 13,000లో మంచి మొబైల్ అయితే అవుతుంది. రీసెంట్గా చూస్తే Redmi Note 9 అయితే లాంచ్ చేసింది కదా, దాని ప్రైస్ వచ్చరికి వీళ్ళు 12,000 రూపాయలు
పెట్టారు. దాంతో కంపేర్ చేస్తే మీకు ఇది బెస్ట్ మొబైల్ అయితే అవుతుందన్నమాట గేమింగ్ కోసం. సో మీరు ఇంకొక 1000 రూపాయలు వేసుకున్నారంటే 13,000 రూపాయల రియల్మీ 6i బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదు మీరు 12,000లోనే ఉన్నారు అంటే మీరు అక్కడ ఒకసారి రెడ్మీ నోట్ 9 కూడా అయితే తీసుకోవచ్చు. బట్ ఒకసారి అందులో మీడియాటెక్ ఎలియో G85 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాగే 22W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. ఇది ఒకసారి మీకు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో ఈ రకంగా అలాగే ఈ మొబైల్లో మీకు 90Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. సో గేమింగ్కి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే 13,000 రూపాయల్లో మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు అనమాట రియల్మీ వచ్చేసరికి. ఈ నెల 31వ నుంచి ఈ మొబైల్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకెళ్లబోతున్నారు ఫ్లిప్కార్ట్ ద్వారా అండ్ రియల్మీ వెబ్సైట్ ద్వారా. ఇక అలాగే రియల్మీ C15 అనే మొబైల్ని ఈ నెల 28వ వీళ్ళు ఇండోనేషియాలో లాంచ్ అయిపోతున్న సంగతి మనకు తెలిసింది. ఇంతకుముందు నీకు టెక్ న్యూస్లో కూడా అయితే చెప్పాను. సో ఇప్పుడు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అన్నమాట. ఈ మొబైల్ డిస్ప్లే మనకి HD+ డిస్ప్లేతో అయితే రాబోతుంది. ఇందులో ప్రాసెసర్ కూడా వీళ్ళు మీడియాటెక్ ఎలియో G35 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సేమ్ ప్రాసెసర్ మనకి వీళ్ళు ఇంతకుముందు C11లో కూడా అయితే యూజ్ చేశారు. అదే ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. రైట్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13MP, సెకండరీ కెమెరా 8MP, థర్డ్ అండ్ 4 కెమెరా 2MP అయితే ఉండబోతున్నాయి. ఫ్రంట్ కెమెరా 5MP అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంక ఇందులో బ్యాటరీ కూడా మనకి 6000mAh బ్యాటరీ అలాగే 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే ఉండబోతుందంట. సో మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. మేబీ ఈ మొబైల్ ప్రైస్ 10,000 రూపాయల దగ్గర దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోవచ్చు. రియల్మీ C11 7,500 రూపాయలు అనుకుంటు కదా పెట్టింది ప్రైజు. సో ఇది మనకి దగ్గర దగ్గర 10,000కైనా తీసుకెళ్ళిపోతారు వీళ్ళు ప్రైజు. ఇక అలాగే రియల్మీ V5 అనే మొబైల్ తీసుకురాబోతుందని నిన్నే మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం. ఈ వి అనేది కొత్త సిరీస్ అనమాట. వీళ్ళు కొత్త సిరీస్లో అయితే ఎంటర్ కాబోతున్నారు. సో ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ నెల 27వ తారీఖున ఈ మొబైల్ వీళ్ళు చైనాలో అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్ 5G సపోర్ట్తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అది కూడా బడ్జెట్లో వీళ్ళు 5G సపోర్ట్ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో ఒకసారికి వీళ్ళు మీడియాటెక్ డెమెన్సిటీ 800 కానీ 720 ప్రాసెసర్ కానీ యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనం చూడాలి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారు. నేను అనుకోవడం 20,000 రూపాయల లోపే ఈ మొబైల్ని అయితే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత నుంచి చూసుకుంటే మనకి ఒప్పో నుంచి, ఒప్పో ఈ నెల 31వ తారీఖున వీళ్ళు ఒక స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ ఒక స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేశారు. అదే వాచ్ని వీళ్ళు వేరబుల్ వాయిస్తో లాంచ్ చేస్తున్నారా లేకపోతే ఇది ఏమైనా కొత్త వాచ్ అనేది అయితే తెలియట్లేదు. కానీ ఈ నెల 31వ మాత్రం వీళ్ళు ఒక వాచ్ని గ్లోబల్గా అయితే లాంచ్ చేస్తున్నారు. అది కూడా వేరబుల్ వాయిస్తో రాబోతున్నట్టుగా వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. సో చూడాలి మరి వీళ్ళు ఇక్కడ ఏం తీసుకురాబోతున్నారని. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ August 5వ తారీఖున Note 20 సిరీస్ లాంచ్ అయిపోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు వీటికి సంబంధించిన ప్రైజెస్ అయితే మనకి లీక్ అయినాయన్నమాట, సౌత్ కొరియన్ ప్రైజెస్. సో దీని ప్రకారం చూస్తే వీళ్ళు లాస్ట్ టైం తీసుకొచ్చిన Note 10 ప్రైజెస్లోనే వీటిని కూడా దగ్గర దగ్గర ఇంచుమించు అదే ప్రైజెస్లో తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో ఒకసారికి మనకి Note 20 ప్రైజ్ వీళ్ళు 74,700 రూపాయలు ఉండబెడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట, సౌత్ కొరియన్ ప్రైజ్ అనమాట. మన ఇండియాలో కూడా ఇంచుమించు అదే ప్రైజ్ అయితే ఉండొచ్చు. Note 20 Ultra ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 90,400 రూపాయలు పెట్టబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ రెండు బేస్ వేరియంట్లు అది కూడా సౌత్ కొరియన్ ప్రైజెస్. సో లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన Note 10లో కూడా మనకి ఇంచుమించు 2,000 అటు ఇటుగా ఇవే ప్రైజెస్లో అయితే వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా మనకి అదే ప్రైజెస్లో అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ వాచ్ కూడా తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ వాచ్కి సంబంధించిన మోడల్ నెంబర్లు అనేవి వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అయితే వీళ్ళు పొందుపరిచారు. సో బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి కనిపిస్తున్న మోడల్ నెంబర్స్ కనుక చూస్తే ఇవి వైఫై వేరియంట్ అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సెల్యులర్ వేరియంట్ అంటే LTE వేరియంట్ని అయితే వీళ్ళు ఇక్కడ పొందుపరచలేదు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ Note 9 ఈ మొబైల్ వచ్చేసరికి ఈరోజు మధ్యాహ్నం వీళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చారు. బట్ వీళ్ళు ఎన్ని సేల్ చేశారు ఏమో తెలియదు, కానీ నేను పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి సో సేల్స్ ఫ్లాష్ సేల్లోనే నేనైతే కూర్చున్నాను. వెంటనే క్లిక్ చేయగానే ఎర్రర్ వచ్చేసింది. క్లిక్ చేస్తూనే ఉన్నాను, ఎర్రర్ మీద ఎర్రర్ వస్తూనే ఉంది. సో అలాగని చెప్పేసి MI.com లోకి వెళ్ళి అందులో నుంచి కొందామని చూస్తే అక్కడైతే ఆ పేజ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. వీళ్ళు పిల్లబిత్తరి సర్వర్లన్నీ పెట్టుకుంటుంటుంది ఈ MI వచ్చేసరికి. సో మనకి ఏమైనా ఫ్లాష్ సేల్ పెట్టినప్పుడు ఈ MI.com లోకి వెళ్ళి మీరు పేజ్ ఓపెన్ చేయాలని చూస్తే అది ఎప్పుడు లోడ్ అవుతూనే ఉంటుంది. ఈ లోపల బొడ్డోడ్ వచ్చేసి సారీ అని చెప్తూ ఉంటాడు ఇలాగ. సో ఈరోజు సిచ్యువేషన్ అదే అయింది వీళ్ళు. అసలు రెడ్మీ Note 9 మొబైల్ మీరు ఎవరైనా ట్రై చేసి కొనుంటే నాకు కింద కామెంట్లు అయితే చెప్పండి. నేనైతే ట్రై చేశాను, నాకు దొరకలేదు. సో ఎక్కడైనా బ్లాక్లో దొరికిద్దేమో, ఒక 1,000-2,000 ఎక్స్ట్రా పెట్టి అమ్ముతారు, అది కొనుక్కొని అన్బాక్స్ చేయాల్సిందే. ఇక అలాగే వివో కూడా వివో X50 Pro ఈ రెండు మొబైల్స్ని ఈ రోజు సేల్కి అయితే తీసుకొచ్చింది. వీటి ప్రైజెస్ అయితే ఎక్కువైంది. ఇందులో స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. బట్ ఒకసారి వీటి ప్రైజెస్ చూస్తే మాత్రం X50 ప్రైజ్ 34,990 రూపాయలు ఉంటే X50 Pro ప్రైజ్ 49,990 రూపాయలు అయితే ఉంది. సో అంతంత ప్రైజ్ ఓన్లీ ఇందులో కెమెరా కోసమే పెట్టాలన్నమాట. సో అంత ప్రైజ్ పెట్టుకునే మొబైల్స్ అయితే ఇవి కాదు. ఇక అలాగే వివో Y50 1S అనే ఒక మొబైల్ని వీళ్ళు ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేశారనమాట. ఈ మొబైల్లో వచ్చేసరికి 5G సపోర్ట్ వీళ్ళు అక్కడైతే లాంచ్ చేశారు. అక్కడ ప్రైస్ కూడా వీళ్ళు 19,000 రూపాయల దగ్గర మొబైల్ ప్రైస్ పెట్టినట్టు
అన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఎక్సినోస్ అనేటి ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. గతంలో వచ్చేసరికి వీళ్ళు Y70S అని చెప్పి ఒక మొబైల్ని అయితే లాంచ్ చేశారు. సేమ్ అదే మొబైల్ వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ ఇంకొంచెం రీబ్రాండ్ చేసి కొంచెం కెమెరాలు వాటిలో చిన్న మార్పులు చేసి మళ్ళీ Y51S పేరు మీద అయితే లాంచ్ చేశారు. సో ఇదే మొబైల్ని మళ్ళీ వీళ్ళు ప్రాసెసర్ చేంజ్ చేసి వివో IQ U1 పేరు మీద అయితే తీసుకురాబోతుంది. సో తెలిసిందిగా వివో అనేసరికి ఒకటే మొబైల్ని నానా బ్రాండుల్లో తిప్పుతూ ఉంటుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 11 ఈ మొబైల్ వచ్చేసరికి ఇకపై నుంచి మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరగబోతుంది అన్నమాట. అంటే అసెంబ్లీ అయితే జరగబోతుంది. ఇంతకుముందు వచ్చరికి 10R అయితే మన ఇండియాలో జరిగింది. అంతకుముందు వచ్చరికి iPhone SE అనుకుంటా. సో మన ఇండియాలో అయితే తయారయ్యేవి కదా. ఇప్పుడు అందులో ఆ లిస్టులో వచ్చేసరికి మనకి ఇప్పుడు iPhone 11 కూడా కలిసిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండియాలోని ట్యాక్స్ మినహాయింపు అయితే దొరుకుతుంది. ఇప్పుడు యాపిల్కి 20% ఇండియాలోని ట్యాక్స్ మినహాయింపు అయితే ఇప్పుడు iPhone 11కి అయితే దొరకబోతున్నట్టుగా మన ఇండస్ట్రీ మినిస్టర్ అయితే ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగల, యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మిస్ అవ్వాల్సింది ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.